పాకిస్తాన్ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది భారత్. పాకిస్తాన్కి చెందిన డ్రోన్ను భారత సైన్యం పేల్చేసింది. ఇవాళ ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో గుజరాత్లోని కుచ్ బార్డర్ వద్ద డ్రోన్ పేల్చేశారు. నిఘా కోసం ఈ డ్రోన్ పాకిస్తాన్ ఉపయోగించింది. నల్యా ఎయిర్బేస్ క్యాంప్ సమీపంలో డ్రోన్ను పసిగట్టిన భారత సైన్యం అప్రమత్తమై దాన్ని పేల్చేసింది. ఈ నల్యా ఎయిర్బేస్ క్యాంప్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గరలో ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలకోట్, చకోటి, ముజఫర్బాద్, జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై 1000 కిలోల బాంబులతో భీకర దాడి జరిపి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. జైషే మహమ్మద్కి చెందిన Alpha 3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు 12 మీరజ్ 2000 జెట్ ఫైటర్స్తో దాడి చేశారు. సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి జరిగిన 12 రోజులకి భారత్ ఈ ప్రతీకార దాడి జరిపింది.